మీకోసం మంచి మాటలు మిత్రమా, ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, కానీ ప్రస్తుత కాలంలో డబ్బుంటేనే మార్గాలుంటున్నాయి. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఎదుటి వారిని సులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నీ కంటితో నువ్వు చూడనిది, నీ చెవులతో నువ్వు వినలేనిది ఎప్పుడూ నమ్మకూడదు. అలాగే ఆ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది చెప్పే చెడు చెప్పుడు మాటల వల్ల కొన్ని బంధాలు తెగిపోతాయి, కొన్ని ప్రేమలు విఫలం అవుతాయి, మంచి స్నేహాలు సెడతాయి. అందుకే చెడు చెప్పుడు మాటలు వినకండి. స్వర్గంలో అన్నీ ఉంటాయి కానీ సావు ఉండదు. భగవద్గీతలో అన్నీ ఉంటాయి కానీ అబద్ధాలు ఉండవు. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈ రోజుల్లో అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. వీటిని కాదనగలరా? కాకి, నేను నల్లగా ఉన్నందువల్ల నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలుక, నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకొని బంధిస్తున్నారు అని ఏడ్చిందట. ఇందులో ఉన్న నీతేమిటంటే మిత్రమా, మనకు ఏది కలిగితే దాన్నే అదృష్టంగా భావించాలి. అలా అయితేనే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఎదుటి వారితో పోల్చుకొని బాధపడడం కంటే ఇదే ఉత్తమం. మీకు కావలసింది కష్టపడి సాధించుకో, లేదంటే ఉన్నదానితో తృప్తిగా బ్రతుకు. అంతేకాని ఎదుటి వారితో పోల్చుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నువ్వు బాధపడి ఎదుటి వారిని బాధ పెట్టకు. రాయి నీటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా మెత్తబడదు. అలాగే వీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోడు. నీ ఎదురుగా మాట్లాడే దమ్ములేని వారే నీ వెనుక వారి ఇష్టానికి మాట్లాడతారు. అలాంటి కుక్కల మొరుగుడు నువ్వు పట్టించుకోవద్దు మిత్రమా. తల్లిదండ్రులు ఎంత కోపిష్ఠులైనా సరే నీ తల్లిదండ్రులను మరవద్దు మిత్రమా. వాళ్ళు నీ మీద చూపించిన ప్రేమ గుర్తు చేసుకుని నిన్ను కన్నందుకు వాళ్ల రుణం తీర్చుకో మిత్రమా. నిందించడం చాలా తేలిక, నిందను భరించడం చాలా కష్టం మిత్రమా. నీతులు చెప్పడం చాలా తేలిక, వాటిని ఆదరించడమే చాలా కష్టం. అబద్ధం చెప్పడం చాలా తేలిక, నిజాన్ని దాచడం చాలా కష్టం మిత్రమా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో, కొందరి నిజస్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి. మొదట్లో అవి బాధనిచ్చినా కూడా మీరు జీవితాంతం పడవలసిన బాధను దూరం చేస్తాయి మిత్రమా. భర్త అంటే ఇష్టం లేని ఆడది ఈ మూడు పనులు ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. వంట ఆలస్యంగా చేసి భర్తకు సరైన సమయానికి భోజనం పెట్టదు. రెండు, బయటకు వెళ్లిన భర్త కోసం అసలు ఎదురు చూడదు. మూడు, భర్త ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది. అందం చూసి స్త్రీ పురుష వ్యామోహంలో పడకండి మిత్రమా. ఎందుకంటే మీ దగ్గరున్న డబ్బులాగేసి మిమ్మల్ని నిలువున ముంచి మోసం చేస్తారు. అలాంటివి ప్రేమ అని నమ్మి మోసపోయి బాధపడకండి మిత్రమా. మీ మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.